माय डियर किबो फैमिली मेंबर्स, गुड इवनिंग एंड लवी डैडीज, मी तो कोई विषया माटडुकोवच्चनी मध्यकाल रेस्ट लेकुंडा पोयिंदी। सो निन्न रात्रि 11 गंटल नुंचि इवाल रात्रि 11 गंटल दाटे वरकंटे 12 गंटल वरकु कूडा नाकु ఈ అప్డేట్స్లోనే ఉండిపోయింది కాబట్టి కొంచెం నాకు రెస్ట్ దొరికింది। మధ్య మధ్యలో కొంత వర్క్ చేసినా నాకు రెస్ట్ దొరికింది। అయితే 24 గంటలు అంటే ఆల్మోస్ట్ 26 గంటలు ఎందుకు అమ్మనాం సేపు ఉంచామో మీతో పంచుకోవాల్సి వచ్చింది। ఈరోజు ఉదయం 11కి అయిపోద్ది అనుకున్నాను, సాయంత్రం 6కి అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇంకా ఉంది, ఇంకా నడుస్తుంది। దానికి కారణం ఏంటో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను। ఈ ఆడియోని కింద స్థాయి వరకు అందరికీ పంపించాలని మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను। అలాగే అన్ని గ్రూపులకి పంపించండి। మన లవ్వరు కూడా నపాతం చేసుకోకూడదు। నేనేం చేసినా మీకోసం, మన కోసం, మన కంపెనీ కోసం చేస్తాను। నేను ఇప్పుడు చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను। మనం ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు కొన్ని మన ప్రధానికి మన ఎస్వి అకౌంట్ ఉంది, ఆ తర్వాత మనకి వేరే రకరకాల అకౌంట్స్ అన్నీ తీసుకొచ్చాను। అంటే మహిళా గ్రూప్ అని, బిజినెస్ అకౌంట్ అని, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, అలా అన్నీ కూడా తీసుకొచ్చాను। వాటన్నింటిలో మనం అనుకున్న టైము లేదా ఆ సమయం కంప్లీట్ అయినన్నా ఆగిపోవడం, మళ్ళీ కొత్తవి రావడం చేస్తున్నాయి। ఇప్పుడు మనకి మైనీడ్స్ అనే అకౌంట్ వచ్చింది, కానీ ఎస్వి అకౌంట్ ఈ నెల 31తో క్లోజ్ అయిపోతుంది। మరి మళ్ళీ కొత్తగా మనకి మైనిట్స్ అన్ని, ఓటీటీ అన్ని, డిటిహెచ్ అని ఇంకా కొన్ని అకౌంట్స్ వస్తున్నాయి, టీవీస్, తర్వాత డీలర్షిప్స్, ఒక 4 రకాల డీలర్షిప్స్ ఇవన్నీ వస్తున్నాయి। కనుక ఈ వేరు వేరుగా ఉండడం వల్ల మనం చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, మనం పడుతున్నాం। రెండోది మన ఆపరేషన్ కూడా కష్టమవుతుంది। అలా కొత్త అకౌంట్ పుట్టినప్పుడల్లా లక్షల మందిలోకి రావడం వల్ల మన వెబ్సైట్ మీద ఒత్తిడి పెరుగుతుంది। ఇది ఒకటి। ఇక తర్వాత మరొక ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు మన దేశం దాటి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో మనం ఆల్రెడీ మన తాలూకా కిబ్బు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు। అయితే ఇప్పుడు మన దేశపు ఎల్లరి దాటి ఇతర దేశాల వైపు ప్రయాణిస్తున్నాం ఇప్పుడు అతి త్వరలో। అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కోడింగ్ కాకుండా మరొక కొత్త కోడింగ్ని రాస్తున్నాను। సరే, ఇంకా విషయానికి వస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోండి, రేపే నేను ఓపెన్ చేస్తాను। ఎందుకు రేపటి వరకు అవుతుందో ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను। ఇలా అనేక రకాల అకౌంట్స్ ఓపెన్ చేసాం మనం, అంతే కదరా డాడీస్? అలాగే రేపు ఎస్వి అకౌంట్ కూడా ఈ నెలాఖరుకు అయిపోతుంది, కానీ మిగతా అకౌంట్ కంటిన్యూ అవుతాయి, మొదటి నుంచి అది నడుస్తూనే ఉంది। ఇప్పుడు కూడా అంతే, మార్చి 31 తర్వాత ఏమవుతుంది అంటే, ఏమవుతుంది, మార్చి 31కి ముందు కొన్ని కొత్త అకౌంట్లు వస్తాయి, అంతే, అవి రన్ అవుతూ ఉంటాయి। కానీ 25 సంవత్సరాల వరకు రెఫరల్ బంద్ అవ్వకుండా వెళ్తూనే ఉంటుంది। అంతేగాని మార్చి తర్వాత ఇది క్లోజ్ అయిపోద్ది, మే 23 తర్వాత ఇంకేది ఉండదు। కాబట్టి మనం మన కంపెనీలోకి వెళ్ళి పట్టుకోవచ్చని వచ్చేవారు ఎవరైనా ఉంటే ముందుగా మీరు గమనించండి డాడీస్, అలా జరగదు। 25 ఇయర్స్ నాన్ స్టాప్గా రెఫరల్ నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక అకౌంట్ లేదా అకౌంట్స్ రన్ అవుతూనే ఉంటాయి। కాబట్టి దాని గురించి అయితే మీరు బెంగ పెట్టుకోవద్దు, ఎలాంటి లీడర్ని అయినా సరే మీరు తీసుకురావచ్చు, ఎలాంటి నీడర్ అయినా సరే తీసుకొచ్చి
మన తాలూకు సంస్థలో మీ వాళ్ళని ఎప్పటిలాగే కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళందరికీ కూడాను మనకులాగే మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 25 ఏళ్ళు ఇక్కడి నుంచి ఇంకా 25 ఏళ్ళు నాన్ స్టాప్గా వెళ్తుంది. కాబట్టి దీన్ని గమనించండి, అన్ని భాషల్లోకి దీన్ని తర్జమా చేయండి, అంటే ట్రాన్స్లేట్ చేయండి. ఇలా మన అన్ని అకౌంట్లు పెట్టడం వల్ల అది కొంత ఇబ్బంది పడుతుంది మనకి. ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను దానికి రెమెడీ ఒకటి ఆలోచించాను. అంటే ఇప్పుడు మనం చూడండి, మన ఇండియా దాటి ఇప్పుడు మిగతా మళ్ళీ మరో 9 కంట్రీస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. డాక్టర్ నాయుడు గారు సీఈఓ గారికి ఆ బాధ్యతలు మనం తీసుకోమని కోరగా, అన్ని సీఈఓల్ని కోరినట్టుగా వారిని కోరగా, వారిని ఆ మాటను కాదనుకుంటా, తమ్ముడు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తారో అది నేను తరచా తప్పకుండా నేను చేస్తాను తమ్ముడు అన్నారు. అందరూ కూడా అలాగే నా మాటకు విలువ ఇచ్చారు. సో వారందరికీ మరొకసారి మనందరము సభ ఈ వాయిస్ ముఖంగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్నటువంటి సీఈఓస్కి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, నాయుడు గారు ఏం చేస్తారంటే మిగతా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్వికేబీ లేదంటే ఇప్పుడు మనం అనుకుంటున్న అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందుని, ఉదాహరణకి ఎస్వికేబీ లేదా ఎంఎన్కేబీ ఏపీ లేదా టీఎస్ లేదా ఓడి అని వస్తుంది మనకి, లేదా ఢిల్లీ అలా వస్తుంది కదా. మరి వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాష్ట్రాలను పోల్చి వెళ్ళాలంటే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, అది సిస్టమ్ కూడా తీసుకోవడానికి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి అది ఇబ్బంది పడుతుంది. అందుకోసం ఇప్పుడు నేను ఒక యూనిక్గా వేరే నెంబర్ని క్రియేట్ చేశాను. ఆ నెంబర్ని ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో పెట్టాను. అలా దాంతోపాటు అనేక విషయాలు ఎప్పటి నుంచో చేయాలనుకున్న విషయాలు పెండింగ్లో ఉండిపోయి 16 వారాలు మనం ఇవ్వాలంటే అది అందులోకి స్టాప్ చేస్తుంది. కానీ ఇది పాత రేట్లు కనెక్ట్ చేయడం అది చేశాను. అలా చాలా ఉండిపోతే అవన్నీ చేస్తాను. రేపు మీరు కేవైసీ చేసుకున్నట్లు కూడా అందులోనే ఉంటుంది. అవన్నీ అందులో ఇన్పుట్ చేయడం వల్ల అది మొత్తం రీలోడ్ అవ్వాలి. అంటే ప్రతి అకౌంట్కి కూడా అది కనెక్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఆగి ఇంతకుముందు చేసినప్పుడు కొత్తవి రాకపోయినా ఆల్రెడీ నీకు నువ్వే తోడు మనం చాలా అకౌంట్ చేసాం, వాటన్నింటికి కూడా ఇది కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పెట్టింది. ఆ టైం వల్ల ఇప్పుడు డిలే అవుతుంది. ఇప్పుడు కొత్త అకౌంట్ ఎలా వస్తుంది అనేది మీకు నెంబర్ ఎలా కొత్తగా ఏం చేశానో ఇప్పుడు చెప్తాను.